శ్రీగురు భీ నమ పరం పవిత్రమైన ఆత్మ బంధువులందరికీ శ్రీ లక్ష్మి లక్ష్మీకుబీర సురణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు ఈ కార్తీక మాసమంతా నిత్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పదిహేనవ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి ఆదివారం మన మఠంలో అఖండ గోదావరి నదీ తీరాన రాజమహేంద్రవరంలో వెలిసిన లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క క్షేత్రంలో జరిగినటువంటి కార్తీక వన భోజన మహాప్రసాద వితరణ పదిహేనవ రోజు గత పదిహేను రోజుల నుంచి ఈ యొక్క రాజమహేంద్ర వరపట్టణ ప్రాంతంలో మన వాహనం ద్వారా ఒక్కొక్క రోజున ఒక్కొక్క ప్రాంతంలో ఈ యొక్క భోజన ప్రసాదితన చేస్తూ వచ్చాం ఈ యొక్క పౌర్ణమి పదిహేనవ రోజున ఈ యొక్క మఠంలో ఆ పరమాత్మ యొక్క కార్తీక వన భోజనానికి స్వీకరించడానికి వచ్చినటువంటి నా తల్లులకు నా చెల్లెమ్మలకు నా సోదరులకు హృదయపూర్వక నమస్కారం ఎందుకంటే కార్తీక వన భోజనాన్ని స్వీకరించడము అంటే అదొక అద్భుతమైనటువంటి పుణ్యఘట్టం అది కూడా నదీ తీరాన ఈ యొక్క కాలభైరవ స్వామి వారి యొక్క క్షేత్రంలో స్వీకరించడం పూర్వజన్మ సుకృతం అలాగే ఈ యొక్క అన్నదానము అంటే అందరికీ తెలుసు అన్ని దానాలలోకెల్లా గొప్పది అని సకల శాస్త్రాలు కూడా తెలియచేస్తున్నాయి ఇక్కడ ఈ ప్రపంచంలో మనందరము ఒక్కటే సర్వమానవులు ఒక్కటే ఆడవారైనా మగవారైనా పిల్లలైనా పెద్దలైనా కులము మతము అనేది పక్కన పెడితే ప్రతి మానవ జన్మ పొందినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఉత్తమ కర్మ చేసినటువంటి వారే పూర్వజన్మలో ఎంతో సుకృతము పుణ్యము చేసుకుంటేనే కానీ ఈ యొక్క మానవ జన్మ లభించదు ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో రోజున మనం ఎంతో పుణ్యం చేసుకున్నాం కాబట్టి అదృష్టం చేసుకున్నాము కాబట్టి దాని కారణంగానే మనకు ఈ యొక్క అద్భుతమైనటువంటి జన్మ లభించింది అలాగే ఈ యొక్క అన్నప్రసాద సేవా కార్యక్రమం ఎక్కడైతే జరుగుతూ ఉంటుందో ఆ ప్రాంతం అంతా కలకలాడుతూ ఉంటుంది నిత్యం సంతోషమయ సంపూర్ణ ఆనందమయ వాతావరణం నెలకొని ఉంటుంది ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం ఎక్కడైతే అన్నార్థులకు ఆకలి తీరుతుందో ఎక్కడైతే అన్నము సమృద్ధిగా లభిస్తూ ఉంటుందో ఎక్కడైతే అన్నప్రసాద వితరణ నిరంతరము నిత్యము జరుగుతూ ఉంటుందో ఆ ప్రాంతం అంతా కూడా సువిక్షంగా ఉంటుందని గురువులు మహానుభావులు పండితులందరూ కూడా తెలియచేస్తూ ఉంటారు మనలో చాలామందికి అన్నం అంటే తెలీదు బియ్యాన్ని ఉడికించి చేసినటువంటి పదార్థాన్నే అన్నము అంటారని అనుకుంటూ ఉంటారు కానీ నిజానికి ప్రతి మనిషికి పంచ కోశములు అని ఐదు కోశములు ఉంటాయి అవి అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలు అన్నమయ కోశము స్థూల శరీరానికి సంబంధించినది ఈ అన్నమయ కోశంలో ప్రవేశించేటటువంటి ఈ యొక్క పదార్థము అన్నము ప్రాణశక్తిగా మారుతుంది కనుక అన్నమయ కోశంలోకి వెళ్ళేటటువంటి ఆ యొక్క ఆహారమే అన్నము అని అర్థము మనము ఏది తిన్నా కూడా అది అన్నమే అవుతుంది కేవలం బియ్యం ఉడికిను మాత్రమే కాదు ఏ పదార్థం తిన్నా అది అన్నమే అవుతుంది ఎందుకంటే అది అన్నమయ్య కోసంలోకి ప్రవేశించి ప్రాణశక్తిని మనకిస్తుంది అన్నదానం అంటే ఏంటి అన్నమే అన్న కోసములో ప్రవేశించి ప్రాణంగా మారుతున్నందువల్ల అన్నదానం అనేటటువంటి ప్రాణాన్ని దానం చేయడం అంతేకాదు ఒక ప్రాణం నిలవడానికి శక్తి కావడానికి కావలసినటువంటిది అన్నము కనుక అన్నదానము మహాశ్రేష్టమైనదని అందరూ కూడా తెలియచేస్తూ ఉంటారు ఏదైనా దానం చేసేటప్పుడు విచక్షణ అవసరము కానీ అన్నదానానికి మాత్రము ఏ నియమము లేదు వచ్చిన వారికి సమృద్ధిగా పెట్టడమే నియమం భక్తితో శ్రద్ధతో నిస్వార్థంతో చేయడమే నియమం అన్నదానం చేయడము అంటే వాళ్లకు కావలసినంత శక్తిని ప్రసాదించేలా మనము పనిచేయడం ఇది అత్యంత గొప్పదైనటువంటి పుణ్యకర్మగా మనకున్నటువంటి ధర్మశాస్త్రాల్లో తెలియజేయబడింది అది కూడా యొక్క కార్తీక మాసంలో చేసేటటువంటి యొక్క అన్నప్రసాద వితరణ ఎన్నో జన్మలకు పుణ్యాన్ని సమకూర్చుతుంది కుటుంబాన్ని వంశాన్ని కూడా ఎంతో వృద్ధి మార్గంలో కనిపిస్తుంది మనం ఎప్పుడైనా సరే మనం సంపాదించిన దాంట్లో వంద రూపాయల్లో కనీసం పది రూపాయలైనా లేదంటే అవకాశం ఉంటే వంద రూపాయల్లో ఇరవై ఐదు రూపాయలైనా ఇంకా అవకాశం ఉంటే వంద రూపాయల్లో యాభై రూపాయలైనా ఇతరుల కోసం సమాజంలో ఉండేటటువంటి కొంతవారికి కొంతమందికి ఏదో రకంగా సేవను చేయడం వారికి పంచడం వితరణ చేయడం అనేది మహాభాగ్యం ఇదే మనము మన జీవితానికి పుణ్యాన్ని జమ చేసుకోవడానికి అద్భుతమైనటువంటి మార్గం ఉదాహరణకి మనకు పుణ్యం ఎలా వస్తుంది అంటే ఉదాహరణకి మనము అమెరికా లాంటి దేశం వెళ్ళాలి అంటే మన దగ్గరున్నటువంటి మన యొక్క ఇండియన్ కరెన్సీని మనము అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఖర్చుల కోసము డాలర్స్గా మార్చుకోవాల్సి వస్తుంది అది ఎక్స్చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది అప్పుడు అక్కడ మనము తిరిగి మనకు కావలసినటువంటి అన్ని రకాలుగా ఉండడానికి అవకాశం ఉంటుంది అంటే మన యొక్క రూపాయిని డాలర్స్గా మార్చుకోవడం అక్కడ ఉండడం అలాగే ఇక్కడ పుణ్యం ఎలా వస్తుంది అదృష్టం ఎలా వస్తుంది మహాభాగ్యం ఎలా వస్తుంది సుకృతం ఎలా వస్తుంది అంటే మనము మన యొక్క జీవితంలో సంపాదించినటువంటి ధనం ఏదైతే ఉందో ఈ యొక్క ధనాన్ని మన కోసం మన కుటుంబం కోసం మనకు ఎంతైతే అవసరం అవుతుందో అంతా ఉపయోగించుకొని మిగిలినదంతా కూడా ఇతరులకు పంచి పెట్టడం అవి వస్త్రం రూపేణా ఆహారం రూపేణా మరి ఇతర సేవ రూపేణా ఇతరులకు ఇవ్వడం ద్వారా ఆ ఇచ్చినటువంటి ఆ యొక్క మంచి పనియే మనకు పుణ్యకర్మగా అదృష్టంగా పూర్వజన్మ సుకృతంగా జమ చేయబడుతుంది అంటే మనం సంపాదించిన మేడలు మిద్దెలు ఆస్తులు పాస్తులు బంగారాలు స్థలాలు భూములు ఇవేమీ కూడా మనకు పనికిరావు మనము బుద్ధిపూర్వకంగా నిస్వార్థంగా భక్తితో ఆ యొక్క పరమాత్మనిపై అసంచలమైన విశ్వాసంతో మనము సంపాదించినటువంటి ధనంలో మన శక్తికులది మనము వితరణ చేయడం ద్వారా ఇవ్వడం ద్వారా పంచడం ద్వారా మనం ఎక్స్చేంజ్ చేసుకోగలుగుతున్నాము పుణ్యాన్ని మన యొక్క జన్మఖాతాలో వేసుకోగలుగుతున్నాము అర్థం అంటే ప్రతి ఒక్కరూ కూడా వారి వారి జీవితంలో సంపాదించినటువంటి ధనంలో కనీసం సగం భాగాన్ని ఇతరులకు ఇతరుల శ్రేయస్సు కొరకు ఏమీ ఆశించకుండా పెట్టడమే ధర్మము ఇది అద్భుతమైనటువంటి యోగం కూడా ఎందుకంటే మనము ఈ జన్మలో ఈ స్థితిలో ఉన్నాం మరలా వచ్చేటటువంటి జన్మలో మరింత గొప్ప స్థితిలో ఉండడానికి నిత్యానందంలో ఉండడానికి సంతోషమయ ఆనందమయ ఆధ్యాత్మికమయ కీర్తి ప్రతిష్ట రాజయోగంలో ఉండడానికి మనము చేసేటటువంటి ఎక్స్చేంజే మనకు ముఖ్య కారణము మనకు శక్తున్నంత వరకు మనం పిల్లల కోసం మనం మన వాళ్ళ కోసం మన యొక్క వంశాల కోసం మనం సంపాదించాల్సినటువంటి అవసరం లేదు వారికి కావలసినంత జ్ఞానాన్ని విజ్ఞానాన్ని విద్యను సంస్కారాన్ని సభ్యతను వారికి నేర్పుతూ వారి కాళ్ళపైన వారు నిలబడేలా మనము వారికి కావలసినటువంటి శిక్షణను ఇచ్చి వారిని మనం బయటకు పంపేయాలి వారి కోసం మనము కేవలం పుణ్యం చేయాలి మనము ఎంత పుణ్యమైతే చేస్తామో ఎంతమందికైతే అన్నం పెడతామో ఎంతమందికైతే మనం సహాయం చేస్తామో ఎంతమందికైతే మనం నిస్వార్థంగా ఉపయోగపడతామో అది మాత్రమే ఈ యొక్క జన్మకు ముక్తిని మోక్షాన్ని అదృష్టాన్ని కూడా సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే మన యొక్క పిల్లలు మనవలు మనవరాళ్ళు మన వంశమంతా కూడా నిత్యం ఆనందంలో తోడతడానికి ఇదే ముఖ్య కారణము వారికి నిజానికి చెప్పాలంటే మన పిల్లల కోసం మనం ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు సమర్థులైనప్పుడు వారు ఖచ్చితంగా వారికి కావాల్సింది వారు సంపాదించుకుంటారు ఒకవేళ వాళ్ళ సమర్థులు కాకపోతే మనం ఏది ఇచ్చినా సరే వాళ్ళ దగ్గర ఉండేటటువంటి అవకాశం ఉండదు పిల్లలకు అందరికీ కూడా మనం నేర్పాల్సింది క్రమశిక్షణ మన భారతీయ సనాతన ధర్మం ఆధ్యాత్మిక చింతన అలాగే ఈ యొక్క ఇతరులకు సేవ చేసేటటువంటి అద్భుతమైనటువంటి గుణాన్ని నేర్పాలి ఏ విధంగా పిల్లలకు పుణ్యము మంచి కర్మ చేయడం ద్వారా వారే కాకుండా వంశమంతా కూడా నిత్యం సుభిక్షంగా ఉంటుంది వంశ వృద్ధి కలుగుతుంది అలాగే ఈ యొక్క అన్నదానానికి సంబంధించి నాకు సహకారం అందిస్తున్నట్టు నా తల్లులకు నా చెల్లెమ్ముళ్లకు నా సోదరులకు అందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక నమస్కారం ఇక్కడ చేస్తున్నటువంటి యొక్క అన్నద్వారం ద్వారా వచ్చే కూడా మీకే చెందుతుంది మీకే వస్తుంది ఎందుకంటే దీనికి కర్త మొత్తం అంతా కూడా మీరే మీ వల్లనే ఈ యొక్క అద్భుతమైనటువంటి అన్నదాన కార్యక్రమం ఇంత దేదీప్యమానంగా ఈ యొక్క ప్రాంతంలో జరుగుతుంది మీకు మీ కుటుంబానికి కూడా సర్వేశ్వరి యొక్క సంపూర్ణ ఆశీసులు శుభం భవతు